హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ టెన్త్ క్లాస్ తెలుగు పేపర్ సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇది అఫీషియల్గా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది సో అదేంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అలాగే వీడియో ఫిఫ్టీ లైఫ్ టార్గెట్ ఇస్తున్నా అందరూ కూడా కంప్లీట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ అయితే అఫీషియల్కి అయితే లాంచ్ చేసింది ఈ పేపర్ అయితే సో ఈ పేపర్ వేసుకో చెక్ చేసుకోండి అందరికీ కూడా రిఫరెన్స్ ఉంటుందని చెప్పాను సో ఇది హండ్రెడ్ మార్క్స్ పేపర్ అనమాట సో ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే మనకి ఇక్కడ థర్టీ టూ మార్క్స్ అయితే ఇచ్చారు సో అది ఏ దానికి ఎన్నెన్న మార్క్స్ ఉంటాయో కూడా తెలుసుకుందాం సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఉంది కదా సో కింది పద్యాల్లో ఒక దాని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వమని చెప్పేసి ఉంది సో దీనికోసం ఎనిమిది మార్కులు అయితే కేటాయించారు అంటే ఈ పోయం చదివి వీటి అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం అయితే రాయాలి అని చెప్పేసి అంటున్నారు అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే అండ్ అలాగే మనకి చాయిస్ కూడా ఇచ్చారు ఇంటర్నల్ చాయిస్ అనమాట అంటే ఇదైనా రాయాలి లేదంటే ఇదైనా రాయాలని చెప్పేసి అన్నారు సో విధంగా అయితే రావడం అయితే జరిగింది అండ్ అలాగే సెకండ్ కాలం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకి ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్కి ఎక్కడైతే సమాధానాలు రాయాలని చెప్పేసి అన్నారు దీనికి కూడా ఎనిమిది మార్కులు అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ తోడు చూసుకుంటే మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనకి రామాయణం నుంచి వచ్చిన సంఘటనలు ఏ కాండాల నుంచి వచ్చాయో చెందమని చెప్ రాయమని చెప్పడం జరిగింది ఇక్కడ ఎనిమిది మార్కులు అయితే ఉంటాయి ఈ విధంగా చూసుకోండి అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కింద వాకతను చదివి ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం రాయాలని చెప్పేసి అన్నారు దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎనిమిది మార్కులు అయితే ఉన్నాయి అండ్ అలాగే విభాగం టూ చూసుకుంటే మనకి పైన అయితే ముప్పై రెండు మార్కులు అయితే అయిపోయాయి కింద చూసుకుంటే ముప్పై ఆరు మార్కులు సో మొత్తంగా ఈ రామన్ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తంగా పన్నెండు మార్కులు అయితే ఇచ్చాయి ఇక్కడ మూడు ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మార్కులు అయితే సమాధానం అయితే ఉంది సో మొత్తంగా పన్నెండు మార్కులు అండ్ అలాగే మనకి ఇక్కడ మూడు ప్రశ్నలు అయితే మనం అయితే రాయవలసి ఉంటుంది ఎటువంటి చాయిస్ అయితే లేదు సో మూడు కూడా ఒకసారి రిఫర్ చేయండి అండ్ అలాగే తర్వాత కాలం చూసుకుంటే తర్వాత ఇక్కడైతే మనకి ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ కూడా ఇచ్చారు అంటే మూడు ప్రశ్నలు అయితే ఇస్తారు ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు మొత్తంగా ఇరవై నాలుగు మార్కులు అయితే ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే ఎనిమిది తొమ్మిది పది అయితే ఇచ్చారు అంటే మనకి ఇక్కడ మూడు ప్రశ్నలు ఇక్కడ చూసుకుంటే అయితే ఇదేనా రాయాలి లేదా ఇదైనా రాయాలి రెండు ఒకే రాసినా మాత్రం అక్కడ మార్చితే రావు అయితే ఇదేనా లేదా ఇదేనా సో మీకు ఏది ఈజీగా అనిపించిందో అది మాత్రమే రాయాలి అండ్ తర్వాత చూసుకుంటే విభాగం టూ సో ఇక్కడ చూసుకుంటే భాషాంశాలు సో భాషాంశాలు చూసుకుంటే దీనికి కూడా మొత్తంగా ముప్పై రెండు మార్కులు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే తొమ్మిది ప్రశ్నలు అయితే ఇచ్చారు ఒక్కొక్క దానికి రెండు మార్కులు మొత్తంగా పద్దెనిమిది మార్కులు అయితే ఉంటాయి సో చాలా జాగ్రత్తగా అయితే చూసి రాయండి ఐ మీన్ చూసుకొని రాయండి సో సో కొంచెం స్లోగా స్క్రోల్ని చేస్తాను ప్రతిదీ చెక్ చేసుకోండి సో ప్రతి దానికి రెండు రెండు మార్కులు అయితే ఇచ్చారు సో చాలా జాగ్రత్తగా అయితే రాయండి సో గ్రామర్ పాట మొత్తం చెక్ చేసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకుంటే కింద ప్రశ్నలకి సూచించిన విధంగా సమాధానాలు రాయాలి ఇక్కడ మొత్తం పద్నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక మార్కు మొత్తంగా పద్నాలుగు మార్కులు అయితే ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే రాయండి ఈ విధంగా గ్రామర్ పాట ఉంటుంది కొంచెం స్లోగా స్క్రోల్ చేస్తాను ప్రతిదీ చెక్ చేసుకోండి లేదంటే వీడియో పాస్ చేసి కూడా చూడండి సో మొత్తంగా మనకి పేపర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో చాలా జాగ్రత్తగా అయితే ఉంది కదా చూసుకున్నారు కదా ఎందుకంటే మనకి పేపర్ అనేది ఏ విధంగా అడుగుతారో తెలిస్తే సో దాన్ని బట్టి మనం అయితే సమాధానం అయితే రాయొచ్చు సో జాగ్రత్తగా అయితే చూడండి అంటే ఈ పేపరే వస్తుందా అని చెప్పలేను బట్ ఏంటంటే ఇందులోంచి కొన్ని అయితే మనకు అక్కడ క్వశ్చన్ పేపర్లు అడిగే సమా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి ముందుగానే అప్లోడ్ చేస్తున్నాను తర్వాత హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను సో మీరు చేయవలసిన వల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి మనం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు చేయవలసిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రమే సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ తర్వాత మనకి ఎగ్జామ్ ముందు రోజు మీకు ఎటువంటి క్వశ్చన్స్ చదువుకోవాలో ప్రతిదీ కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాను సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ పవన్ నో